సోదరి శోభారాణి గారు నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీసుకొచ్చారు బయటికి. ప్రేమికుడు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషనల్ అంటే, ప్రభుదేవ ఏదైనా స్ప్రింగిల్ మింగాడా, మనం ఎందుకు అలా డ్యాన్స్ చేయలేము అని మేము కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రోజుల్లో అసలు స్టేజ్ దగ్గర నుంచి ఉంటే స్క్రీన్ దగ్గర చిల్లర పైసలు రూపాయలు ఇసిరేవాళ్ళం ఆ రోజుల్లో. అటువంటి గొప్ప సినిమాని ఇవాళ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత శోభారాణి గారి నేతృత్వంలో ఈ సినిమా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కేంద్రాలను కొని విలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ప్రజాదరణ పొందుతుందని నిదర్శనం ఆ సినిమా చూపిస్తుంది. ఇది ప్రీ రిలీజా లేదా రీ రిలీజా అని అవసరం లేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా జనం చూడటానికి ముందుంటారు. ముఖ్యంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ కాబట్టి ఈ యూత్ అంతా కూడా సాంగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుద్దని. ఈ సినిమాని ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏరియాల వారి అమ్మడం కంటే కూడా వాళ్ళే ఓన్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా లక్షలాది రూపాయలు డబ్బు వస్తాయని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మళ్ళీ ఒకసారి రుజువు చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా సాంగ్ చూసాం ఇందాక మా సోదరి చెప్పినట్టుగా, ఈ ఇది మామూలుగా వేరే ప్రింట్లోంచి కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కోసం చూపించారు తప్ప ఒరిజినల్గా 8K రెజల్యూషన్లో చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు మేము సాంగ్ చూస్తున్న కింద అనుకున్నాం అప్పుడే ఫ్రెష్నెస్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్గా సినిమా కనబడుతుంది తప్ప ఇది ఓల్డ్ సినిమా అని మాత్రం ఎవరికి అనిపించదు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ అవ్వాలని శోభారాణి గారికి మరింత లాభం చేకూర్చాలని, వారి మిత్రులందరూ కూడా ఈ సినిమా వల్ల ప్రాఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచేసిన అతిరథ మహారాజులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు నిష్ణాతులు వారి వారి శాఖల్లో ఇక్కడ ఈరోజు నేనెందుకు వచ్చానని ప్రశ్నించుకుంటే ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం, అందులో పార్టిసిపేట్ అవుతాం. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ని కాదు, ఈ సినిమా రిలీజు డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోబోలో పనిచేశాను. ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే 10 ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ కూడా అంతే 10 ఆప్షన్స్ ఇస్తాడు, మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటాడు. సో ఇది ఈరోజు రామ్ సత్యనారాయణ గారు, వెంకట్ గారు, శివగారు, మరి అదేవిధంగా శోభారాణి గారు, మాటలోనే శోభ ఉంది, వారి అడ్వైస్లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు, డెఫినెట్గా అందరూ ఓల్డ్ మూవీ అంటున్నారు కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను. ఇది గోల్డ్ మూవీ ఖచ్చితంగా. శంకర్ గారు 30 ఏళ్ల తర్వాత ఇది రీ రిలీజ్ అవుతుంది అని చెప్పే ఆయన అంత గొప్పగా సినిమా తీశాడా, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు. అది గొప్ప సినిమా కాబట్టే మనందరం ఇంతమంది మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రీ రిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు. ఆమె ఆలోచనకి ఒక ఉమెన్ అయి ఉండి ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగానైతే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మారుమోగుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం మరి శోభారాణి గారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి టెక్నీషియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేమికుడు మూవీ గురించి చెప్పాలంటే ఒక ప్రేమికుడు అంత పెద్ద కథ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పిక్చరు మా చిన్నప్పటి నుంచి నేను కూడా కాలేజీ చదివేటప్పుడు చూశాను చాలాసార్లు. స్పెషల్లీ మా పెద్దోడు రమణ అబౌట్ 7th standard అనుకుంటాను ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ మానేసి మేమేమో స్కూల్లో వదిలితే వాడు వెనక నుంచి ఎట్లా తప్పించుకొని వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు, ఎస్పెషల్లీ ప్రేమికుడు. ఒకసారి చేతిలో వాత పెట్టాను,
ఇంత పెద్దగా ఇప్పటికీ ఉంది ఆ వాత. ఏంటి ఇలా చూస్తున్నా అంటే అంత క్రేజీ మూవీ ఇది. అండ్ మీరు అందరు చూశారు అప్పట్లోనే 30 ఇయర్స్ బ్యాక్ శంకర్ గారి విజన్, ఇప్పుడున్నట్లు ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. ఈ ప్రేమికుడి మూవీకి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ. సో దయచేరా తను మా రమణ ఇద్దరు కలిసి ఈ పిక్చర్ని ఎలాగైనా తీసుకోవాలని. మీకు తెలుసో తెలీదో, అందరికీ తెలిసే ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. ఎంతో కాంపిటీషన్లో ఈ పిక్చర్ని మేము తీసుకున్నాము. ఈ పిక్చర్ మాకు ఇచ్చినందుకు కుంజిమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుంజిమోహన్ గారు మాకు చాలా రోజులుగా పరిచయం. ప్రొడ్యూసర్ గారు ప్రేమికుడు ఒరిజినల్ ప్రొడ్యూసర్, ఏఎస్ ప్రొడ్యూసర్ ఆయన. అప్పట్లోనే ఆయన దేనికే కాంప్రమైజ్ కారు. ఏదైనా చేసేటప్పుడు మాకు కూడా తెలుసు, ఏం చేసినా సరే దానిలో ఒక హైలైట్గా చూపెట్టాలి అనుకునేవారు. మీకు పిక్చర్ చూస్తేనే తెలిసి ఉండొచ్చు అది ఎంత బాగా పిక్చరైజేషన్ అయిందని. సో కుంజిమోహన్ గారికి ఈ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి పిక్చరు ఇది అని అరంగేట్రం. అండ్ మా వాడికి సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చేశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది రీ రిలీజ్లో. ఇప్పుడు ప్రేమికుడు చూస్తున్నాడు, డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ హిట్ మూవీ. తర్వాత ఈ పిక్చర్ తీసామని చెప్పిన వెంటనే రామ్ సత్యనారాయణ గారు అండ్ ప్రసన్న గారు వీళ్ళందరూ, ఈవెన్ మన వెంకటి గారు ముప్పలేని శివ గారు అందరూ ఎంత ఎంకరేజ్ చేశారు, మరొక హిట్ కొట్టేస్తున్నారు మేడం మీరు అని చెప్పారు. అంటే హిట్ ఈజ్ డెఫినెట్, చూస్తే తెలుస్తోంది. ఈ పిక్చర్ని మేము 8K రెజల్యూషన్లో చేపిస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాము, అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8K డాల్బీ సిస్టంలో వస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఫుల్గా చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్పినా తగదు, తక్కువే. కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్.